ఎమ్మిగనూరు పట్టణంలో వైడబ్ల్యూఎస్సీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలను ఎమ్మిగనూరు ఫైర్ సేఫ్టీ ఎస్ఐ మోహన్ బాబు ఆధుని లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఎస్ఐ నాగరాజులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మిగనూరు ఫైర్ సేఫ్టీ ఎస్ఐ మోహన్ బాబు మాట్లాడుతూ కోవిడ్-19 నిబంధనల ప్రకారం దుకాణ యజమానిదారులు కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఆర్డీఓ ఆదేశాల ప్రకారం ఫైర్ సేఫ్టీ కొరకు కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్లు ఇసుక బకెట్లు నీళ్ల డ్రమ్ములు ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. ఆధుని లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఎస్ఐ నాగరాజు మాట్లాడుతూ మా యొక్క జాయింట్ కంట్రోలర్ ఎం గోపికృష్ణారెడ్డి ఆదేశాల మేరకు తనిఖీకి వచ్చామని ఈ తనిఖీల్లో భాగంగా క్రాకర్స్ మ్యానుఫ్యాక్చర్ అడ్రస్ ఎక్స్పైరీ డేట్ ఎంఆర్పి రేట్ కంటే అధికంగా అమ్మటం కస్టమర్ కన్స్యూమర్ కేర్ నెంబర్ తదితర అంశాలపై తనిఖీ చేశామని తెలిపారు. ఇతని దగ్గర ఇసుక మాత్రము ఆర్డీఓ సారు సిఐ సారు ఫైర్ డిపార్ట్మెంట్ వారి అందరి సమక్షంలో 5 దుకాణాలకు మాత్రం పర్మిషన్ ఇవ్వడమైనది. మా అగ్నిమాపక శాఖ తరఫున మేము ఇచ్చిన సూచన మేరకు షాపులన్నీ పర్ఫెక్ట్గా పెట్టుకున్నారు. జింక్ షీట్లు అయితేనేమి, బకెట్లు అయితేనేమి, తర్వాత వాటర్ డ్రమ్లు 200 లీటర్ల వాటర్ డ్రమ్లు అయితేనేమి, తర్వాత ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఇసుక ఇవన్నీ అందరూ ప్రతి ఒక్కరు షాపు వల్ల అందరినీ తనిఖీ చేయగా అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఈ 2-వీలర్లు కరెక్ట్గా షాపులు ముందరే పెడుతున్నారు. కొంచెం దూరంగా పార్కింగ్ పెట్టమని మేము సలహా ఇచ్చాము, కానీ అది వీళ్ళు పాటించలేకున్నారు. చాలా దగ్గరగా పెడుతున్నారు. ఏదైనా అనుకోని ప్రమాదమైన జరిగిన ఎడల ప్రజలు తప్పించుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది ఈ సలహా నేను మళ్ళీ వీళ్ళకి అందరికీ చెప్తున్నాను. కాబట్టి నా పేరు మోహన్ బాబు, ఫైర్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ ఆదునండి. నేను ఈరోజు ముఖ్యంగా ఈ క్రాకర్స్ పైన ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మా గోపికృష్ణారెడ్డి ఎం గోపికృష్ణారెడ్డిని మా జాయింట్ కంట్రోలర్ గారి ఆదేశాల మేరకే ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగిందండి. ఈ ఇన్స్పెక్షన్కి ఎందుకు వచ్చానంటే డేటా ప్యాకింగ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ అడ్రస్ కానీ, కన్స్యూమర్ కేర్ నెంబర్ కానీ, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ వీటిపైన ఉండాలండి. వీటిపైన లేకపోతేనే ఇన్స్పెక్షన్ చేసి కేసులు రాయడం జరుగుతుందండి. ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్గా వచ్చేసి 2 షాపుల పైన కేసులు రాసినానండి. ఒకటి నయం పైన ఒకటి కేసు రాసినామండి. ఒకటి చిలుకూరి లక్ష్మీనారాయణ అని ఒకటి క్రాకర్స్ పైన ఒకటి రాసినామండి. ప్రజెంట్గా ఇక్కడ 2 రాసినామండి. ఆల్రెడీగా హోల్సేల్ షాప్ పైన ఒకటి రాసినామండి. శివ ఫైర్ బర్స్ట్ అని అక్కడ మన ఎమ్మనూరు అవుట్ ఆఫ్ ది సిటీ ఊరిపేట అండి, కలగొట్ల అని విలేజ్ ఉంది, అక్కడ రాసినండి ఒక కేసు. మొత్తం ఈరోజు వచ్చేసి 3 కేసులు రాయడం జరిగిందండి. 3 కేసుల పైన వచ్చేసి మినిమం 5,000 టు అప్ టు 25,000 వరకు పెనాల్టీ ఉంటుందండి. ఈ పెనాల్టీ కన్నా కడితే కేసు క్లోజ్ అవుతుందండి, లేదు అంటే మాత్రం కోర్టుకు వేయడం జరుగుతుంది. ఇందులో ఎవరి ఫుట్బాలము లేదు, లాగే లేదండి. కేసులు అయితే కంపల్సరీ వాటిపైన డిక్లరేషన్స్ ఉండాలి. ఎంఆర్పి రేట్లకే అమ్మాలి. ఏ తక్కువ అమ్మినా పర్వాలేదండి, ఎక్కువ మాత్రం అమ్మకూడదు. ఇదే అండి నేను ఇచ్చే పబ్లిక్ సజెషన్.